हाय फ्रेंड्स, वेलकम टू मी सिम बिड्डा। इकड़ नेनु केक तैयार चेसी मीकु चूपिस्तुन्नानु। केक अयिते चाला बागा वच्चिंदी, चाला बागा पोंगिंदी। चेसेटप्पुडु एट्ला वस्तुंदो एमो अनि अनुकुन्नानु। చాలా రోజుల కిందట చేశామన్నమాట, సంవత్సరాల కిందట చేశాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం మా ఇంట్లో కేక్ చేయడం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే అది బాగా వస్తుందో రాదో, కుదురుతుందో కుదరదో కదా, చేసుకొని కూడా వేస్ట్. అయినా ఎప్పుడో ఒకసారి వచ్చే బర్త్డేకి మనము కేక్ ఎట్లాగో తెస్తాము, ఇంకా ఎందుకులే కేక్ చేసుకోవడం అని. అసలు కేక్ చేసే ప్రయత్నం చెయ్యరు ఎవరు కూడా, నేను కూడా అంతేలేండి, ఎప్పుడు చెయ్యను. అంటే బర్త్డేలకైతే కొనుక్కొని వస్తుంటాము. ఈరోజైతే చేసాము, సూపర్గా వచ్చింది. ఇంట్లో ఉన్న వస్తువులతోటే చేసుకోవచ్చు, చాలా ఈజీ, చాలా సింపుల్, టేస్టీ అన్నమాట, బాగుంది. ఎలా చేస్తానో చూడండి. ముందుగా ఒక కప్పు షుగర్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అన్నీ కూడా ఇదే కప్పుతో తీసుకోవాలి. షుగర్ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకోవాలి. షుగర్ బరకగా ఉంటుంది కాబట్టి మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా పొడి పొడిగా పిండిలాగా అయ్యేలాగా మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకోవడం వలన ఏమైనా పురుగులు అవన్నీ ఉంటే కూడా పక్కకు వచ్చేస్తాయి. ఆ తర్వాత బటర్ తీసుకొని ఒక గిన్నెలోకి బటర్ తీసుకొని దానిని మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకున్న తర్వాత బటర్ను కూడా పక్కన పెట్టేసుకోవాలి. కేక్ చేయడానికి నేను అన్ని కప్పు చొప్పున తీసుకున్నాను కదా, దీనికి 4 ఎగ్స్ తీసుకోవాలి. ఈ ఎగ్స్ను ఎలక్ట్రిక్ బ్లెండర్తో నేను బ్లెండ్ చేసుకున్నాను. ఒకవేళ బ్లెండర్ లేదనుకోండి విస్కర్ అయినా వాడచ్చు, విస్కర్ లేకపోతే మిక్సీ అయినా వేయచ్చు. మిక్సీ వేస్తే నేను వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసేసుకుంటే కూడా బ్యాటర్ అనేది బాగా తయారైపోతుంది. ఇందాక షుగర్ మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ని ఒక కప్పులోకి తీసుకొని, అంటే నేను అన్ని సమాన కప్పులో తీసుకోవాలి అని చెప్పినాను కదా, ఆ విధంగా కప్పులోకి తీసుకొని ఈ షుగర్ని కూడా ఈ బ్యాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంత కలిసేలాగా కలుపుకోవాలి, బ్లెండ్ చేసుకోవాలి. ఒక కప్పు షుగర్ను ఒక్కసారిగా వేసుకోకుండా రెండు సార్లుగా వేసుకొని బ్లెండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందాక బటర్ను మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బటర్ను కూడా ఆ కప్పుకు హాఫ్ కప్పు తీసుకోవాలి. హాఫ్ కన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, మేమైతే హాఫ్ కప్పు తీసుకున్నాము. ఇది కూడా మిశ్రమంలో బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి. బటర్ లేకుంటే నూనె అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుకు మైదా కూడా తీసుకోవాలి. ఇందాక మనము జల్లి పట్టుకున్నాం కదా మైదా, ఆ మైదాను కూడా తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఆ కప్పు మైదాను 2 times వేసుకొని బ్లెండ్ చేసుకుంటే ఉండలు అనేవి లేకుండా బాగా నీట్గా తయారవుతుంది బ్యాటరు. ఒక్కటేసారి వేసుకుంటే కూడా అవుతుంది, కానీ 2 times వేసుకుంటే పని కూడా ఈజీగా ఉంటుంది, బ్యాటర్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా బాగా నీట్గా వస్తుంది. అందుకని 2 times వేసుకొని బ్లెండ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, బ్యాటర్ ఎంత బాగా తయారైపోయిందో. చాలా స్మూత్గా ఉండాలి బ్యాటరు, ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉండాలి. ఇప్పుడు 1/2 spoon బేకింగ్ సోడా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 teaspoon వంట సోడా వేసుకోవాలి. 1 pinch salt వేసుకోవాలి. వీటిని కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి, పిండిలో బాగా కలిసేలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 7-8 drops వెనిలా ఎసెన్స్ వేసుకొని దీన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. కేక్ తయారు చేయడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక వెడల్పాటి కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ లేకుంటే వెడల్పాటి గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇందులో 1 inch మందమంతా ఇసుక వేసుకోవాలి. ఈ ఇసుకను ప్రీహీట్ చేసుకోవాలి, అంటే ముందుగానే వేడి చేసుకోవాలి. ఇప్పుడు కేక్ ప్యాన్ ఉంటుంది కదా, ఈ ప్యాన్లో బటర్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే కేక్ తయారైన తర్వాత చాలా ఈజీగా రావడానికి దీని మీద మైదా కూడా వేసుకొని దీన్ని కూడా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీనివల్ల కేక్ చాలా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట ప్యాన్ నుండి. ఇప్పుడు ఇందులోకి మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇసుకను 5 నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత ఇసుక మీద స్టాండ్ పెట్టి ఇప్పుడు ప్యాన్ను అందులోకి
పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఒక 30 నుండి 45 నిమిషాల పాటు దీనిని వేడి చేసుకోవాలి. మరి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో దీనిని 30 నుండి 45 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగింది కదా కేక్, చాలా బాగా పొంగింది. మనము ఒక కత్తి పెట్టి బయటికి తీస్తే బ్యాటర్ అనేది అంటుకోకుండా రావాలి. చూసారా చాకుకు ఎక్కడ కూడా బ్యాటర్ అనేది అంటుకోలేదు. ఎప్పుడైతే బ్యాటర్ కత్తికి అంటుకోకుండా వస్తుందో అప్పుడు కేక్ రెడీ అయిపోయినట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ను తీసి పక్కన పెట్టేసుకోవాలి. కేకు చల్లబడిన తర్వాత కేకును అంచుల వెంబడి కత్తితోటి కొంచెం వేరు చేయాలి. మనము ఒక్కొక్కసారి ప్యాన్కు అతకపోయి ఉంటుంది కదా, అట్లా అతుక్కొని పోతే కేక్ సరిగా ఊడి రాదు కదా, అందుకని అంచుల వెంబడి కత్తితోటి వేరు చేసి ఒక ప్లేట్లోకి బోర్లించేసుకోవాలి. చాలా ఈజీగా కేక్ అయితే పడిపోతుంది అన్నమాట ప్లేట్లోకి. చూసారా కేక్ ఎంత బాగా తయారైపోయిందో. మేము చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో ఈరోజు కేక్ తయారు చేసాము. చాలా బాగా వచ్చిందండి కేక్. మీరు కూడా ఈ విధంగానే తయారు చేయండి. ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు. బయట మనం కష్టపడి కొనుక్కొని తెచ్చి చేయాల్సిన అవసరం లేనటువంటి పేదవారి కేక్ ఇది. మీ అందరికీ కూడా ఈ కేక్ బాగా అంటే చేసుకోవడానికి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేసి పెట్టాను మీకోసము. దీని మీద నేను ఏం చేశానంటే చాకోబార్ ఉంది కదా, దానిని గ్రేట్ చేసి పెట్టాను. అది లేకపోయినా కూడా కేక్ అయితే చాలా టేస్ట్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మీ సమ బిడ్డ. బై బాయ్. బై బాయ్. నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాని పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, ఆ బెల్ను కూడా ఇలా ట్యాప్ చేసినారంటే ఆల్ అని వస్తుంది, ఆల్ను కూడా అలా ట్యాప్ చేయండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బై ఫ్రెండ్స్.